హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ డియర్ దియా ఈ వీడియోలో మనం సలార్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్ స్టార్ట్ ఫైనల్లీ సలార్ వచ్చేసింది భయ్య నేనైతే డేస్ లెక్క పెట్టాను ఈ మూవీ కోసం అండ్ దిస్ మూవీ డెలివర్స్ ఇంకా మూవీలో స్టోరీ రిలేటెడ్ డిస్కషన్కి వెళ్లే ముందు అసలు ఈ మూవీని మనం ఇంతలా ఎందుకు ఎంజాయ్ చేసాం అంటే షార్ట్గా మనం మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ కట్ అవుట్ని నీల్మా పర్ఫెక్ట్గా వాడుకోవడం అండ్ దానికి తగ్గట్టుగా ఎలివేషన్ సీన్లు పడడం మూవీలో నా ఫేవరెట్ అయితే ఆ కాటినమ్మ ఫైట్ బయ్యా నాకైతే ఓరిజిన బీజిఎం కంటే ఆ యా అని చాలా చాలా నచ్చింది అండ్ చాలా బాగా సెట్ అయింది కూడా అక్కడ నిల్మో మోహన్ లిటరలీ బోనమ్మని ట్రోల్ చేస్తాడు ప్రభాసే కాదు ప్రభాస్ షాడోతో కూడా ఊజులు తెప్పించని చూపించాడు ఇంక ఇంటర్వల్ సీన్ అయితే వేరే లెవెల్ మన డార్లింగ్ అలా ట్రక్ ఎక్కినప్పుడు వరదరాజం వరదరాజమ్మన్నారు అసలు అలా రెండు ఉంది కదా బా గూజం సాగలేదు అసలు ఇంకొక బెస్ట్ ఎలివేషన్ అనుకోండి యాక్షన్ బ్లాక్ అనుకోండి ఇట్స్ ఆ కోల్ మైన్ ఫైట్ ప్యూర్ మాస్ట్ ఆఫ్ ఇంకక్కడ ఉన్న డార్లింగ్ ఒక్కడిని లేపి అలా నిలబెడతాడు చూడండి బా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఎగ్జైట్మెంట్ ఇన్ వర్డ్స్ జస్ట్ ఓపీ అంతే ఇలా టెలివిషన్ సీన్లు యాక్షన్ బ్లాక్లు వర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సార్ ఇంకా ఇంకొక బెస్ట్ పాజిటివ్ వచ్చేసి నీల్మో వరల్డ్ బిల్డింగ్ అండ్ దాని రియల్గా క్రియేట్ చేసే సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ మూవీలో సెకండ్ హాఫ్ అవుతుంది కాన్సర్ చూపించే విధానం టాప్ నాచ్ అసలు అంత పెద్ద పెద్ద సెట్స్ వల్లే మూవీలో యాక్షన్ ఓవర్ ద టాప్ ఉన్నా కూడా మనకు అలా అనిపించదు లిటరల్ ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఇంకొక పాజిటివ్ అయితే బీజేమ్ చాలా మంది బీజేమి ఈజ్ అంటున్నారు బట్ నాకే తీసారు రవి గారి గారు సిచ్యువేషన్కి తగ్గట్టుగా బీజం ఇచ్చారనిపించింది అండ్ ఆ మెయిన్ మీన్ ఎలా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే ఇంకా కాటరమ్మ ఫైట్ అప్పుడు ఓవర్ ద డాక్ కంటే ఆ లేడీస్తో బీజం పాటిస్తారు చూడండి దట్ వాస్ బెస్ట్ డిసిజన్ బై నీల్మో రైబాస్ అక్కడ ఎమోషన్ పర్ఫెక్ట్గా డెలివర్ అయ్యింది అకార్డింగ్ టు మీ బీజేన్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఫర్ దిస్ మూవీ ఇంకా వాళ్ళు నిల్మో రైటింగ్ స్కిల్స్ మాత్రం కేక్ అనే చెప్పాలి అసలు ఆ సెకండ్ హాఫ్లో కాన్సర్ పాలిటిక్స్ ఎంత బాగా రాసుకున్నారు భయ్య పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది నాకైతే ఆ భారవ ఇంకా మన డార్లింగ్ శౌర్యంగా తెలిసే ట్విస్ట్ చాలా చాలా హై ఇచ్చింది మూవీ స్టార్టింగ్ నుంచి ఈ ట్విస్ట్ రిలేటెడ్ చాలా హింట్స్ ఇచ్చారు మనమే మన డార్లింగ్ కట్అవుట్ చూసుకుంటా పెద్దగా పట్టించుకోలేదు కానీ చాలా పర్ఫెక్ట్ ప్లాట్ వేస్ట్ అది ఇంకా రూల్స్ బుక్ చూడగానే నాకైతే జాన్ విక్ మూవీ గుర్తొచ్చింది సేమ్ అలానే అంత వైలెంట్ వరల్డ్లో రూల్స్ మెయింటైన్ చేయడం బాగా ఓపీ అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ స్టోరీ అంతా శౌర్యంగా పర్వంలోనే ఉండబోతుంది ఈ సలార్ సీజ్ ఫైర్ జస్ట్ దానికి ట్రిలర్ లాగా అనిపించింది నాకైతే ఇంకా మూవీలో నెగిటివ్స్ అనే కంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ అంటే బాగుంటుంది అది కూడా కాన్సర్ వరల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్యారెక్టర్ నేమ్స్ ట్రైబ్స్ వాళ్ళ రీసెన్స్ కొంచెం కన్ఫ్యూజంగా ఉండే బట్ అవి అంత రిలిమెంట్ కాదు సో నో ప్రాబ్లం బట్ అవి కొంచెం క్లియర్గా చూపించింటే బాగుండేది అంతే ఇంకా మనం ఇప్పుడు సలార్ పాటన్ చూసాక వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేద్దాం కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ కూడా డిస్కస్ చేద్దాం మూవీ చూశాక చాలా క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ మనకి సెకండ్ పార్ట్లో నిల్మో ఎలా ఆన్సర్ చేస్తారో చూడాలి సులార్ ఫీస్ఫేర్ చూసాక వచ్చే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ నుంచి వస్తే అసలు సుత్యాసన్ వాళ్ళ నాన్నకి దేవాకి సంబంధం ఏంటి అండ్ స్టార్టింగ్లో వరద గ్యాంగ్లో బిలార్ ఉంటాడు కదా ఆయనకి ఎందుకు మాటిచ్చారు ఇచ్చారు ఇంకా మూవీలో మనం సుత్యాసన్ వాళ్ళ నాన్నని రాధారమ్మ సేడు ఉన్నట్టు చూపిస్తారు సో ఆయన మన్నర్ ఫ్యామిలీని ఫ్యామిలీని బ్యాక్స్టాప్ చేసి ఉండొచ్చు దానివల్ల వరద రాజా ఉండొచ్చు ఇక దానివల్ల రాధారమా ఆయన మీద పగపెట్టుకుంటుంది అనిపిస్తుంది ఇంకా మూవీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మన దేవాకి తన కాన్సర్ సింహాసనం డూల్ చేసే అసలైన వార్స్ని తెలుసా లేదా అని ఇట్ డజెంట్ మ్యాటర్ బయ ఈవెన్ ఇఫ్ దేవా నోస్ మన దేవ పట్టించుకోడు బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా శౌర్యంగా ట్రై పీపుల్తో వస్తుంది వాళ్ళు వరదకి కూడా ఆపోజిటే అండ్ వాళ్ళు మన దేవ మాట వింటారా లేదా అనేదే ప్రాబ్లం కానీ నాకైతే వాళ్ళు మన దేవ మాట వింటారా అనిపిస్తుంది ఎందుకంటే మన దేవ అండ్ వరద ఒకటే కాన్సర్లో జరగబోయే ఫైట్ని ఎదుర్కోలేరు వాళ్ళకి డెఫినెట్లీ కార్మీ కార్మి కావాలి అది మోస్ట్ డేంజరస్ ట్రైబ్ అయిన శౌర్యంగా ట్రైబే అవ్వబోతుంది అనిపిస్తుంది సో మోస్ట్లీ వీళ్ళు మన సైడే ఉండొచ్చు ఇంక అన్నిటికంటే మెయిన్ క్వశ్చన్ అసలు ఇంకా వరద ఎందుకు ఎనిమిస్ అయ్యారు అండ్ దేవ ఎందుకు కాన్సా నుంచి తిరిగి వచ్చేసాడు ఇంక ఇది మన నీళ్ళకే తెలియాలి కానీ కొంచెం వైల్డ్గా స్పెక్యులేట్ చేస్తే ఈ శౌర్యంగ ట్రైబ్ పీపుల్ని వరద వాళ్ళ తమ్ముడు వేసేస్తాడేమో అందుకు దేవ వాళ్ళ తమ్ముని చంపేస్తాడు దానివల్ల ఇంకా వరద ఎన్మిస్ అవ్వచ్చు లేదా ఒకసారి కాన్సాకి కింగ్ అయ్యాక మనీ అండ్ పవర్ కోసం వరద కరప్ట్ అయిపోయి ఉండొచ్చు ఇంకా దేవేన్ వరద కలిసి చెడు పనులు చేయడం చూసి దేవవాళ్ళమ్మ తన నాపి పక్కకు వచ్చి బతుకుతూ ఉండొచ్చు దానివల్ల వాళ్ళు ఎనిమిస్ అయి ఉండొచ్చు అండ్ అందుకే దేవ అమ్మ ఇంకా దేవా వాళ్ళ పాస్ట్ మర్చిపోలేక ట్రోమాలోకి వెళ్ళారు ఆ మిర్రర్ సీమ్ అప్పుడు మనం దేవ విజన్ కనిపిస్తుంది కదా ఫుల్ బ్లడ్ ఉండి అంటే తను ఇంకా పాస్ట్లో జరిగింది మర్చిపోలేకపోతాడు సో తన పాస్ట్లో ఏదో పెద్ద ట్రోమాటిక్ ఎక్స్పీరియన్స్ జరిగింది అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ మనం నిల్మో ఏం లెవెల్లో చూపిస్తారో చూడాలి ఇంకా ఇప్పుడు మనం రీసెంట్గా బాగా సర్క్యులేట్ అయిన థియరీ చూద్దాం అదే భయ్య మన పెద్ద ప్రభాస్ పిక్ చూస్తాం కదా అది దేవవాళ్ళ నాన్న ధార అంటున్నారు ఇది జరిగే పాజిబిలిటీ ఉందా లేదా చూద్దాం ఇప్పుడు ఇది నిజం అనుకుంటే ఫస్ట్ వచ్చే డౌట్ ఆ కోర్ట్ రూమ్ సింగ్లో దేవాణి ఎందుకు ఎవరు గుర్తుపట్టలేదని దేవదార సేమ్ ఉంటే గుర్తుపట్టాలి కదా ఇంకా ఎందుకు గుర్తుపట్టలే దానికి పాజిబిలిటీలు చూద్దాం యాజ్ దేవవాళ్ళు చిన్న ఉన్నప్పుడు రుద్ర రాధారమ్మ వీళ్ళందరూ కూడా చిన్నగానే ఉంటారు అండ్ వాళ్ళు కోర్ట్ రూమ్లో ఉండరు అప్పుడు బాబు అండ్ ఇప్పుడు కోర్ట్రూమ్లో ఉన్న వాళ్ళ ఫాదర్స్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి దేవాన్ని గుర్తుపట్టలేదు అనుకోవచ్చు అండ్ ఇంకా జగదబాబు దేవాన్ని చూడలేదు సో ఇంకా ఒక పాసిబిలిటీ అవ్వచ్చు ఎంతైనా దేవా ఇంకా వాళ్ళ నాన్న లుక్లో ప్రభాసి ఇద్దరు కలిసి ఫైట్ చేసే చూడని ఎవరికి ఉండదు భయో చెప్పండి ఇంకా వాళ్ళ నాన్న కూడా ప్రభాసే అయితే వాళ్ళ అమ్మ దేవాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు తనకి దేవాలో వాళ్ళ హస్బెండ్ కనిపిస్తూ ఉండొచ్చు అండ్ దారా ఎంత వాళ్ళుండో తనకు తెలుసు కాబట్టి మొత్తానికి సల్లార్ శౌర్యంగా పర్వం వేరే లెవెల్లో ఉండబోతుంది మన డార్లింగ్కి పర్ఫెక్ట్ అంబ్యాక్ పడింది సల్లార్ శీస్ ఫైడ్ తోటి అంతే చాలు దట్ దర్శన సైడ్ కాల్సి అంటే మరిన్ని వీడియోస్ మీ రెగ్యులర్ గా రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి బాయ్ బాయ్